రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బుధవారం ఉదయం సింగరేణి ఆర్జీఐ పరిధిలోని 5వ బొగ్గుగాని ఆవరణ నుండి తన సెంటిమెంటుకు ప్రతీకగా మైసమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేసి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఫైన్ క్లైన్ బొగ్గుగాని ప్రధాన మార్గం నుంచి సోమారపు సత్యనారాయణ తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అనంతరం కార్మికులతో మాట్లాడి ఫైన్ క్లైన్ ప్రధాన చౌరస్త వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మేయర్ డిప్యూటీ మేయర్ను దించడం, మళ్ళీ మేయర్ డిప్యూటీ మేయర్ చేయడం లోపల కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుందని చెప్పేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. చాలామంది కార్యకర్తల తరపు నుంచి అంటున్నారు ఇంకా ఎప్పుడు మొదలు పెట్టేస్తారు ఎన్నికల ప్రచారం అని. ఈరోజు మంచి దినం బుధవారం, అది కూడా స్టార్ట్ చేయడం నాకు వచ్చిన పాయింట్ లైన్ నుంచి ఈరోజు నా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతాను. కొద్ది రోజుల పాటు మందపాటిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రాంత డెవలప్మెంట్ చాలామందితో చర్చించాల్సిన అవసరం ఉన్నాయి. పూర్తిగా 100% వేలప్పుడు కూడా తప్పకుండా ప్రతిరోజు ఒక మైన్ తిరుగుతాను, ప్రతిరోజు ఒక గ్రామం వెళ్తాను, లేకుంటే ఒక డివిజన్ వెళ్తాను. ఈ రకంగా అంతా కూడా ప్రచారం మొదలైంది. మా కార్యకర్తలు అందరూ కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అన్ని డివిజన్ల లోపల వాళ్ళుగా ప్రచారాలు మొదలుపెట్టినారు. ఈ ప్రచారం కూడా ముందుకెళ్తాం. రామగుండం ప్రజలు ఎప్పుడు కూడా నన్ను ప్రేమతో ఆశీర్వదించినారు. నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఎప్పుడు నాకు అవకాశం ఉండి పోటీ చేసినా నాకు గెలుపునే ప్రసాదించారు ఈ రామగుండం నియోజకవర్గ వాళ్ళు. దాంట్లో మొదటిగా మన సింగరేణి కార్మికులు ఎప్పుడైనా కానీ నేనంటే వాళ్ళకు కొంచెం అభిమానం, నేనంటే వాళ్ళకు ప్రేమ. వాళ్ళు ఎప్పటికి కూడా నేను ఒక నాయకునిగా ఉండాలని చూస్తారు. ఈ రాజకీయ జీవితాన్ని నాకు ఇచ్చింది కూడా వాళ్ళే. దాంతో ఎందుకంటే మొదలు పెట్టడం కూడా ఫైన్ క్లైన్ నుంచి మొదలు పెట్టడం రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరి దగ్గరికి కూడా చేరడానికి ప్రయత్నం చేస్తాను, అందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ పెద్దలు కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నారు, కానీ తర్వాత అదేవిధంగా నేనంటే యోగ్యుడని అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా కారు గుర్తు కొట్టేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపివ్వాలి. 100 సీట్ల కంటే ఎక్కువ మెజారిటీతోటి మనం కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం ఆశించినంత అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని కోణాల్లో ఎన్ని పనులు స్టార్ట్ అయినాయి, ఎందుకంటే బంగారు తెలంగాణ కావాలి అని అంటే 65 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇంకా 28% మంది దారిద్ర్యరేఖ కింద ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మన రాష్ట్రంలో దారిద్ర్యరేఖ కింద ఉండకుండా పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు, గ్రామీణ ఆర్థిక పరిపుష్టత కానీ, అదేవిధంగా అన్ని వసతులు, క్వాలిటీ ఆఫ్ లైఫ్, అది ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ వాటి కానీ, అన్నిట్లలో కూడా అన్ని ఫ్రంట్స్లో కూడా ఆఖరికి అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ చేసేంత వరకు కూడా చాలా గొప్పగా ప్లానింగ్తో నడుస్తుంది. మనం ఆ మంచి రోజులు కొద్ది రోజులు చూడబోతున్నాం కనుక మనం తప్పకుండా కేసీఆర్ గారినే మళ్ళీ మనం ఆ ముఖ్యమంత్రి స్థానంలో పెడితే మనం ఆశించిన రిజల్ట్స్ వస్తే కనుక మరి వారి గెలుపు కోసం పోరాడుతూ ఈరోజు నేను కూడా ఇక్కడ నా గెలిపే వారి గెలుపు కనుక ఈరోజు ఎలక్షన్ క్యాన్వాస్ స్టార్ట్ చేసినాం. తప్పకుండా సింగరేణి కార్మికులు, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్ పిడు కృష్ణ, నగునూరి రాజు, మండ రమేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ జిందాబాద్, కారు గుర్తుకే మన ఓటు, సోమారపు సత్యనారాయణకే ఓటు వేయండి, మన ప్రాంతాన్ని మనం బాగుపరుచుకుంటూ అంటూ కార్యకర్తలు నినాదాలు మిన్నంటాయి.